ఉద్యోగుల్ని, సుమారుగా 10,000 మందిని క్రమబద్ధీకరణ చేయడం కోసం. అది జూన్ 2, అంటే రాష్ట్ర విభజన జరగడానికి 5 సంవత్సరాల ముందు నుండి ఎవరైతే కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారో వారిని అందరినీ కూడా క్రమబద్ధీకరించడానికి ముఖ్యమంత్రి గారు నిర్ణయాన్ని ప్రకటించారు. అలాగే వైద్య విధాన పరిషత్ ఏదైతే ఉందో, వైద్య విధాన పరిషత్లో ఉన్న ఉద్యోగులు 14,653 మంది, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా మర్చి చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. వైద్య విధాన పరిషత్తు ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తూ, అబాలిష్ చేస్తూ, వైద్య విధాన పరిషత్తుని అబాలిష్ చేస్తూ వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా నియమించడానికి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అలాగే ఇప్పుడు దాకా ఉన్నటువంటి సిపిఎస్ విధానాన్ని రద్దుపరిచి జిపిఎస్ విధానం తీసుకురావడానికి కూడా మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. అంటే కీలకమైనటువంటి వాటిలో, అలాగే వివిధ జిల్లాల్లో హెడ్ క్వార్టర్స్లో ఉంటున్నటువంటి ఉద్యోగులకి 12% ఉన్నటువంటి హెచ్ఆర్ఏని 16% పెంచుతూ మంత్రిమండలి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే కొత్త డిఏ అమలు చేయటం కోసం 2.73, అంటే అదనంగా 2.73 యాడ్ చేస్తూ ఒక డిఏని కూడా ప్రకటించినటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రధానికరణకు తెలియజేస్తా ఉన్నాను. ఇందులో ప్రధానమైనటువంటి అంశం, సిపిఎస్ రద్దు అయిన తర్వాత పెన్షన్ గ్యారంటీ స్కీమ్. ఒక ఉద్యోగి ఉద్యోగ విరమణ చేసినటువంటి సందర్భంలో ఆయన బేసిక్ ఎంత శాలరీ డ్రా చేస్తున్నాడో దానిలో 50% పెన్షన్గా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది.